ఒక మాటకి ఉన్న పవర్, ఆ శక్తి ఊహాతీతం. ఎందుకంటే ఒక వ్యక్తిని మీరు సరదాగా అన్న ఒక్క మాట అది అతని జీవితాన్ని మార్చే మాటలా అవ్వచ్చు, అదే మాట ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేసే మాట కూడా అవ్వచ్చు. ఈ సృష్టిలోనే అద్భుతమైన విషయం ఏమైనా ఉంది అంటే అది ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడటమే. మరి అలాంటి అద్భుతమైన వరాన్ని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు? మాటే కదా, ఎలా మాట్లాడినా వినేస్తారు అని అనుకుంటాం. కానీ మీ మాటలో ఆకర్షించే శక్తి ఉండాలి. మీ మాటలతో అవతల వ్యక్తిని ఎంగేజ్ చేయగల శక్తి మీకుండాలి. అప్పుడే మీ మాట ఎవరైనా వింటారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన అందరిలోనూ మాటలతో ఆకట్టుకునే శక్తి ఉంది. సరైన స్ట్రాటజీస్, సరైన విషయాలు మనం తెలుసుకుని వాటిని ఉపయోగించి మాట్లాడితే మీ మాట ఎవరైనా వింటూ ఉండిపోవాల్సిందే. అలాంటి విషయాల్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఆ విషయాల్ని మనకి చెబుతున్న పుస్తకం పేరు ద ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎనీవన్, రిటన్ బై నైల్ క్యాసిడీ. ఈ పుస్తకంలోని కొన్ని స్ట్రాటజీస్ని మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 1, ఆల్వేస్ థింక్ వాట్ దే వాంట్. ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి ఇద్దరు ఎంప్లాయీస్ తన బాస్కి వివరిస్తున్నారు. ఒక ఎంప్లాయీ కంప్లీట్గా స్టార్ట్ టు ఎండ్ మొత్తం లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. కానీ ఇంకొక ఎంప్లాయీ ఎక్కువగా కంపెనీకి ఆ ప్రాజెక్ట్ వల్ల ఉండే బెనిఫిట్స్ గురించి, ప్రాఫిట్స్ గురించి చెప్పాడు. అండ్ చాలా ఉత్సాహంగా చెప్తున్నాడు. ఇద్దరిలో ఆ బాస్ ఎవరిని ఆ ప్రాజెక్ట్కి హెడ్ చేస్తారో తెలుసా? రెండో వ్యక్తిని. ఎవరైతే ఉత్సాహంగా కంపెనీ ప్రాఫిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాడో అతన్నే ప్రాజెక్ట్ లీడ్గా తీసుకుంటారు. ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఇది చాలా ముఖ్యమైన విషయం. అదేంటంటే, మీరు మీ గురించి, మీ ఘనత గురించి, మీకు తెలిసిన దాని గురించి కన్నా ఎదుటి వ్యక్తి గురించి, అతనికి ఉపయోగపడే విషయాల గురించి మాట్లాడాలి. అవును, మీ మాటల్లో లాజిక్ ఉండవచ్చు, కానీ అది ఎదుటి వ్యక్తికి అనవసరం. అతనికి అతను గురించే వినాలి. అతను ఏది వినాలో అదే వినాలి అని అతనికి ఉంటుంది. అండ్ అతనికి అదే నచ్చుతుంది. ఈ ఎగ్జాంపుల్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడాలి కానీ మీ గురించి మాత్రమే కాదు. మీ గురించి మీరు ఎక్కువ మాట్లాడితే ఎవరైనా వినాలి అని అనుకోరు. ఈసారి ఎదుటి వ్యక్తి గురించి, అతనికి నచ్చే విషయాల గురించి మాట్లాడు చూడండి. మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. నెంబర్ 2, ఆల్వేస్ బీ వార్మ్ అండ్ ఫ్రెండ్లీ. జనాల సైకాలజీ అర్థం చేసుకుంటాకి ఒక యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే, ఒక ప్రొఫెషనల్ స్టేజ్ యాక్టర్ని తీసుకుని ఒక ఆడిటోరియంలో అతని స్పీచ్ అరేంజ్ చేశారు. ఆ యాక్టర్కి సంబంధం లేని సబ్జెక్ట్ ఇచ్చి మాట్లాడమన్నారు. ఆ స్పీకర్ అంటే ఆ యాక్టర్ మాట్లాడిన మాటల్లో చాలా వరకు రాంగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ లేని మాటలు ఉన్నాయి, ఎన్నో కాంట్రవర్షియల్ విషయాలు కూడా మాట్లాడేశాడు. కానీ స్పీచ్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ మొత్తం లేచి క్లాప్స్ కొట్టారు. చాలా హానెస్ట్గా మాట్లాడాడు అని చెప్పేసి అందరూ మెచ్చుకున్నారు. ఎందుకు ఇలా జరిగింది అంటే, స్వతహాగా ట్రైన్డ్ యాక్టర్స్కి జనాలతో వామ్గా, ఫ్రెండ్లీగా ఎలా ఉండాలో తెలుసు. సో వాళ్ళు ఏం మాట్లాడినా అవతల వాళ్ళకి నచ్చాలి అనే ఉద్దేశం మాత్రమే వీళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే, తను ఒక ప్రొఫెషనల్ స్పీకర్గా రెడీ అయ్యాడు. సో ఒకరిని మీ మాటలతో ఇంప్రెస్ చేయాలంటే అపీరెన్స్ కూడా చాలా ముఖ్యం. అలాగే మీ మాటల్లో ఫ్రెండ్లీనెస్ ఉండాలి. ఎదుటి వ్యక్తికి మీ మాటలు చాలా ఆహ్లాదంగా అనిపించాలి. అలా మీ మాటలు ఆహ్లాదంగా, ఫ్రెండ్లీగా ఉండాలి అంటే మధ్యలో కొన్ని జోక్స్ వేయడం కూడా మర్చిపోకండి. సో ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు వార్మ్ అండ్ ఫ్రెండ్లీగా మాట్లాడండి. మీరు వాళ్ళకి నచ్చి తీరుతారు. నెంబర్ 3, ఆల్వేస్ టాక్ లెస్ అండ్ గివ్ మోర్ వాల్యూ. ఈ పాయింట్ చాలామంది పాటించరు. ఎక్కువ మాట్లాడితే జనాలు వింటారు అని అనుకుంటారు. కానీ మీరు అవసరానికన్నా ఎక్కువ మాట్లాడితే జనాలు అక్కడి నుంచి పారిపోవాలనుకుంటారు. ఎదుటి వ్యక్తి ఎప్పుడూ మీ మాటలు వింటూ కూర్చోవాలి, నువ్వు ఇచ్చిన ఆ ఇన్ఫైనైట్ ఇన్ఫర్మేషన్తో తన బుర్రను నింపేసుకోవాలి అని అనుకోడు. అందుకే తక్కువ మాట్లాడండి. ఎదుటి వ్యక్తికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వండి. ఎప్పుడైతే మీ మాటలు తక్కువగా, మీ మాటల్లోని వాల్యూ ఎక్కువగా ఉంటుందో, మీరు ఎప్పుడు మాట్లాడినా ఎదుటి వ్యక్తులకి మీరు నచ్చుతారు. మీరు మాట్లాడే సమయంలో కేవలం వాళ్ళ చెవులు మాత్రమే పనిచేస్తాయి. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ ఏమిటంటే, ముందు మీరు మొదటి 90 సెకండ్స్ మీ మాటలతో ఎలా మైమరిపిస్తారో చూడండి. మొదటి 90 సెకండ్స్ కూడా ఎదుటి వ్యక్తిలో మీ మాటలు వినే ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు ఇంకొంచెం మాట్లాడొచ్చు. లేదు, అతను కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అంటే ఓకే, మన కమ్యూనికేషన్కి దెబ్బడిందని ఆగండి. అంతేగాని నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలన్నట్టు మాట్లాడకండి. గుర్తుంది కదా, టాక్ లెస్, గివ్ మోర్ వాల్యూ. నెంబర్ 4, ఆల్వేస్ హ్యావ్ ఐస్ బ్రేకర్స్, ద టెక్నిక్ ఆఫ్ సైకిక్స్ అండ్ మెంటలిస్ట్స్, కోల్డ్ రీడింగ్. చాలామంది మైండ్ రీడర్స్, లేకపోతే జాతకం చెప్పేవారు ఉంటారు. వాళ్ళని మనం కలిసి కొంతసేపు మాట్లాడిన తర్వాత మనకు వచ్చే ఒక ఆలోచన ఏమిటంటే, నా లైఫ్ వీడికి ఎలా తెలుసు, వీడు ఎలా ఇంత కరెక్ట్గా మాట్లాడుతున్నాడు,
ఇదేనేమో దివ్య దృష్టి అంటే అని అనుకుంటారు. ఆ దివ్య దృష్టికి ఇంకొక పేరు ఉంది, అదే కోల్డ్ రీడింగ్. ఈ టెక్నిక్ వరల్డ్ వైడ్ చాలామంది యూజ్ చేస్తున్నారు. సేల్స్ మ్యాన్స్ దగ్గర నుంచి పొలిటీషియన్స్ వరకు, జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గర నుంచి సైకిక్స్ అండ్ మెంటలిస్ట్ వరకు అందరూ కోల్డ్ రీడింగ్ని వాడేస్తున్నారు. కోల్డ్ రీడింగ్ అంటే అదేదో పెద్ద కష్టమైన స్కిల్ అని అనుకోకండి, చాలా సింపుల్. మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో అతనితో వేగ్గా అంటే చూచాయిగా ఒక మాట అనండి. ఉదాహరణకి జాతకం చెప్పేవారు మీ ఫ్యామిలీలో చాలా కష్టాలు ఉన్నాయంటారు. అప్పుడు మనం అవును కరెక్టే కదా నిజమే అని అనుకుంటాం, అతనితో అవునని చెప్తాం. ఆ కష్టాలన్నీ మీరు ఒక్కరే మోస్తున్నారు, మీకు చాలా కష్టంగా ఉంది కదా అంటారు. మీరు అవును కదా నేను చాలా కష్టపడుతున్నాను అని అనుకుని నిజమనే అతనితో చెప్తారు. ఇక్కడ అతను ఒక్కొక్క మాటతో మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, మిమ్మల్ని కన్విన్స్ చేసేలా తన నెక్స్ట్ డైలాగ్ని మార్చుకుంటూ వెళ్తున్నాడు. ఇదే టెక్నిక్ని మనం ఎలా వాడచ్చు అంటే, మీకు ఎలాంటి కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలో తెలియనప్పుడు ఏం చెప్పొచ్చు అంటే, లాక్డౌన్ చాలా కష్టంగా ఉంది కదా అని అనండి. అవతల వ్యక్తి డెఫినెట్గా మీ మాటతో అంగీకరిస్తాడు, తన స్టోరీ ఏమిటో చెప్పడం మొదలు పెడతాడు. ఇలా మీరు ఒక అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ మాట్లాడాలి అంటే వేగ్గా ఒక టాపిక్ స్టార్ట్ చేయండి. ఆ టాపిక్కి అతను కన్విన్స్ అవ్వాలి, అది మీ ఆలోచనలో ఉంచుకోండి. ఆ తర్వాత మీరు అల్లుకుంటూ వెళ్ళిపోవడమే. నెంబర్ 5, ఆల్వేస్ స్పార్క్ క్యూరియాసిటీ. మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వాళ్ళ అటెన్షన్ని మన వైపు తిప్పుకోవడం, దాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయడం చాలా కష్టం. కానీ ఎప్పుడైతే మీ మాటలు అతనికి ఆసక్తి కలిగిస్తాయో అప్పుడు మనకి అతని మాటలు ఇంకా వినాలి అని అనిపిస్తుంది. ఉదాహరణకి మీరేదో మొబైల్ చెక్ చేస్తున్నారు, సడన్గా ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఈ మొబైల్ గేమ్ కనుక మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఆడితే మీకు 100,000 రూపాయలు వస్తాయి అని చెప్పేసి ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చింది. మనలో చాలామంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తాం, అసలు ఆ గేమ్ ఏమిటో తెలుసుకోవాలి అనే ఆసక్తి మనలో పెరుగుతుంది. సో ఇలాగే మీరు కూడా క్యూరియాసిటీ అనేది జనరేట్ చేయొచ్చు. మీకు ఇష్టమైన వారు వచ్చి మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అడిగారు అనుకోండి, మనం ఏమంటాం, నేను బాగున్నాను అని చెప్పి వదిలేస్తాం. దానివల్ల ఏమైపోతుందంటే మన కాన్వర్జేషన్ అక్కడ డెడ్ అయిపోతుంది. దానికన్నా మీరు ఎలా అనొచ్చు అంటే, నేను బాగున్నాను, లాస్ట్ వీకెండ్ ఏమైందో తెలుసా అనే క్యూరియస్ క్వశ్చన్ వేశారనుకోండి, అవతల వ్యక్తి మీ మాటలు వినడానికి తన సమయాన్ని కేటాయిస్తారు. సో ఎప్పుడు ఎదుటి వ్యక్తిలో ఆసక్తిని లేపండి. అలాంటి ఆసక్తికి కారణమైన మాటలు మీరు ముందే ఒక 2-3 ప్రిపేర్ అవ్వండి. అలాగే క్యూరియాసిటీ లేపడం మాత్రమే కాదు, మీరు తర్వాత మాట్లాడేది కూడా అంతే బాగుండాలి. సో యూజ్ క్యూరియాసిటీ ఫర్ ఏ గ్రేట్ కాన్వర్జేషన్. నెంబర్ 6, ఆల్వేస్ కమ్యూనికేట్ విత్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మనం వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం, ఎక్కడో సెల్ఫ్ డౌట్ ఉంది అంటే వీ నీడ్ టు కమ్యూనికేట్ విత్ అవర్ సెల్ఫ్స్. మనతో మనం మాట్లాడుకోవడం వల్ల ముందు మన సంగతి ఏంటో మనకు అర్థమవుతుంది. ఇలా మనతో మనం ఎలా మాట్లాడుకోవాలి అనే దానికి నేను మీకు 3R ఫార్ములా చెప్తాను, అదే రీడ్ రికార్డ్ అండ్ రిపీట్. స్టార్ట్ బై రీడింగ్ ఏ బుక్. ఒక 10 or 15 మినిట్స్ ఒక టాపిక్ తీసుకుని చదవండి, ఫిక్షనల్ నాన్ ఫిక్షనల్ ఏదైనా సరే ఒక 10 to 15 మినిట్స్ చదివి మీ ఫోన్లోని రికార్డ్ ఓపెన్ చేసి చదివిన విషయాన్ని మీకు గుర్తున్నంత వరకు మాట్లాడండి, మొత్తం రికార్డ్ చేయండి, రికార్డ్ చేసిన దాన్ని వినండి, ఇలా ప్రతిరోజు రిపీట్ చేయండి. మీకు మీ మీద ఉన్న సెల్ఫ్ డౌట్ పోయేంత వరకు ఈ పని చేయండి. చాలామందిలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పెద్ద అడ్డు ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. దానికి కూడా ఈ స్టెప్ బాగా ఉపయోగపడుతుంది. సో గుర్తుంది కదా, రీడ్, రికార్డ్ అండ్ రిపీట్. నెంబర్ 7, ఆల్వేస్ రిమెంబర్ దీస్. ఇది యాక్చువల్గా మనందరికీ తెలిసినవే, అందుకే ముందు చెప్పలేదు, కానీ ఎంత తెలిసినా వీటిని మర్చిపోకూడదు, అందుకే లాస్ట్లో చెప్తున్నాను. ముందుగా మీ మాట ఆడిబుల్గా క్లియర్గా ఉండాలి. మీరు ఏ భాష అయినా మాట్లాడండి, మాట అనేది ఆపోజిట్ వ్యక్తికి వినపడాలి, అర్థం కావాలి. మీరు మాట్లాడే ప్రతి మాట స్పష్టంగా అర్థం అవ్వాలి. చాలామంది మాట్లాడే సమయంలో టోన్ కొంచెం లోగా మాట్లాడతారు, అది అవతల వ్యక్తికి వినపడడానికి కష్టమైపోతుంది. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది మీకు రావాలి అంటే మీ మాటని స్పష్టంగా వినపడేలా మాట్లాడాలి. ప్రొనౌన్సియేషన్ కూడా ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయండి, మాట్లాడుతూ ఉంటే మీకే అర్థమైపోతుంది. సో లౌడ్ అండ్ క్లియర్గా మాట్లాడండి. నెంబర్ 2, ఆల్వేస్ బీ ఆథెంటిక్. మీరేం మాట్లాడినా అందులో నిజాయితీ ఉండేలా చూడండి. ఎదుటి వ్యక్తి మీ మాటలకి మీకు ఆకర్షితులు అవ్వాలి అంటే మీలోని ఎమోషన్ని, మీలోని భావాల్ని పలికించేలా మాట్లాడండి. ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు సరదాగా, మీ పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు రెస్పెక్టెడ్గా, మీ వైఫ్ ఆర్ హస్బెండ్తో మాట్లాడేటప్పుడు ప్రేమగా, ఇలా మీలోని మాటలకి ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చి నిజాయితీగా మాట్లాడండి. నెంబర్ 3, గివ్ ఏ బ్రీతింగ్ స్పేస్. చాలామంది మాట్లాడుతుంటే అదేదో రన్నింగ్ రేస్ లాగా వాళ్ళు చెప్పాల్సింది చాలా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు అలా చేయకండి, మిమ్మల్ని ఎవరూ తరవడం లేదు. సో చిల్ అండ్ స్లో. సెంటెన్స్కి చిన్న స్పేస్ ఇవ్వండి. ఉదాహరణకి నాకు యూట్యూబ్లో వీడియోస్ చేయడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అవి నాలోని భావాల్ని మీకు అర్థమయ్యేలా చెప్పడంలో నాకు ఉపయోగపడుతుంది.
ఇలా సెంటెన్స్కి సెంటెన్స్కి కనీసం ఒకటి లేదా రెండు సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి. అది మీ మాటల్ని ఇంకా ఎఫెక్టివ్గా అవతల వ్యక్తికి చేరేలా చేస్తుంది. ఇప్పుడు దాకా ఎలా మాట్లాడాలి ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు కమ్యూనికేషన్లో డోంట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఒకరితో మాట్లాడే సమయంలో షైనెస్ అంటే సిగ్గు ఉండకూడదు. ఒకవేళ మీకు సిగ్గు అనిపించినా పట్టించుకోకుండా మాట్లాడండి. ఇలా అలవాటు చేసుకుంటేనే మీరు ఆ సిగ్గుని స్లోగా వదిలేస్తారు. తర్వాత సిగ్గు లేకుండా మాట్లాడినప్పుడే మీ కమ్యూనికేషన్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు ఒకరితో మాట్లాడే సమయంలో మీలోని కాన్ఫిడెన్స్ చాలా చాలా ముఖ్యం. అది గనక ఎదుటి వ్యక్తికి కనపడకపోతే మిమ్మల్ని వీక్గా చూస్తారు. సో నెవర్ షో యువర్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ కమ్యూనికేషన్. మన మాటలు ఎదుటి వ్యక్తికి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మన మాటలు ఎదుటి వ్యక్తికి మంచి క్యూరియాసిటీని జనరేట్ చేయాలి. ఈ రెండు ఉండాలి అంటే మీ మాటలు బోర్ కొట్టకూడదు. మన మాటలతో మనం బోర్ కొట్టించడం కంటే కూడా మాట్లాడకుండా ఉండడం మంచిది. సో మీ కాన్వర్జేషన్లో బోరింగ్ టాపిక్ ఉందంటే అక్కడితో వదిలేయండి. ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమైనా చూసుకుని మాట్లాడండి. అండ్ వీడియో చివరికి వచ్చేసింది. రివైజ్ చేసే ముందు ఈ వీడియో స్పాన్సర్ ఇన్వాల్వ్ 7 గురించి మాట్లాడుకుందాం. ఇన్వాల్వ్ ప్రోగ్రామ్లో అఫర్మేషన్స్ మీరు ఇప్పుడు దాకా వింటూ వస్తున్నారు. ఈసారి కొంచెం కొత్తగా మీ డేని మంచి మోటివేషన్తో స్టార్ట్ చేయడానికి మోటివేషనల్ అలారం టోన్స్ని కూడా అఫర్మేషన్స్తో పాటు జత చేసాం. వీటితో పాటు ఒక 21 డేస్ విజువలైజేషన్ టెక్నిక్ కూడా ఉంది. సో మీరు ఈ కంటెంట్ కొనాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో చివరిగా రివైజ్ చేసేద్దాం. 1, ఆల్వేస్ థింక్ వాట్ అదర్స్ వాంట్. మనకేం తెలుసు అనేది చెప్పడం తప్పు కాదు, కానీ అవతల వ్యక్తికి ఏం కావాలో అది చెప్తేనే అతనికి మీరు నచ్చుతారు. 2, ఆల్వేస్ బీ వార్మ్ అండ్ ఫ్రెండ్లీ. మీరు మాట్లాడే మాటలు జనాలకి నచ్చాలి అంటే మీరు వారితో స్నేహపూర్వకంగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. 3, ఆల్వేస్ టాక్లెస్ అండ్ గివ్ మోర్ వాల్యూ. టాక్లెస్ అంటే తక్కువగా మాట్లాడమని కాదు, తక్కువ మాట్లాడినా ఎదుటి వ్యక్తికి వాల్యూ ఉండేలా మాట్లాడండి అని. 4, ఆల్వేస్ హ్యావ్ ఐస్ బ్రేకర్స్. గుర్తుంది కదా కోల్డ్ రీడింగ్, వేరే వారిని మాట్లాడించడానికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. 5, ఆల్వేస్ స్పార్క్ క్యూరియాసిటీ. మీరు మాట్లాడే మాటలు ఎదుటి వారికి ఆసక్తికరంగా ఉండాలి, అప్పుడు మీ మాటలు ఎంతసేపు అయినా వింటారు. 6, ఆల్వేస్ రిమెంబర్ దీస్, టాక్ లౌడ్ అండ్ క్లియర్. మాట్లాడే మాటలు స్పష్టంగా క్లియర్గా మాట్లాడండి. బీ ఆథెంటిక్, మీ మాటల్లోని నిజాయితీ ఎదుటి వారికి అర్థం అవ్వాలి. 3, గివ్ ఎ బ్రీతింగ్ స్పేస్. హడావిడిగా మాట్లాడకుండా ఒక 2 సెకండ్స్ సెంటెన్స్ మధ్యలో గ్యాప్ ఇస్తూ వెళ్ళండి. డోంట్స్, షైనెస్ తగ్గించుకోండి. సిగ్గు మాటల్లో కనపడకుండా చూసుకోండి. మీ మాటల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కాదు. మీ మాటలు బోరింగ్గా ఉండకుండా ఇంట్రెస్టింగ్గా ఉండాలి, అది ముఖ్యం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఏ పాయింట్ బాగా నచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.